ప్రజల ప్రభునందు ప్రిమైన దేవుని బిళ్ళరా మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు ప్రభారి పరిశుద్ధమైన శక్తివంతమైన నాంపేట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా మరి ఈ సమయంలో మనము ఇదివరకే మనం ప్రారంభించాము ఏడు తీర్పులు అనే అంశాన్ని మనం ప్రారంభించడం జరిగింది మరి మొదటి వీడియోలో ఏసు క్రిసు వారి సిలువులో పొందిన ఆ తీర్పుని గురించి మనం ధ్యానం చేయడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో మనము రెండవ తీర్పు బైబుల్ మనకు తెలియజేసిన ఏడు రకాల తీర్పుల్లోంచి రెండవ రకమైన తీర్పును మనం ధ్యానం చేద్దాం దానికంటే ముందుగా ఒక వాక్యాన్ని ఈ సమయంలో చదువుదాం రెండు సమయంలో దేవుని వాక్యం నుంచి అపోసడైన పవులు తిమ్మోతులకి రాసిన పత్రిక తిమోతిలికి రాసిన రెండవ పత్రిక దయచేసి రెండవ అధ్యాయం ఈ సమయంలో పదిహేనవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను రెండో తిమోది పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చినాన్ని దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడన సిగ్గుపడనక్కరలేని పనివాను గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాను గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము ప్రియులారా మరి ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేస్తాం ప్రేమికుల కనుక మా ప్రియ పర్లక తండ్రి పరిశుద్ధమైన మా దేవ ఈ సమయంలో మరొకసారి మీ పాదాలు ఎదురుకు వస్తున్నాం తండ్రి మీ వాక్యాన్ని సరైన విధానంలో విభజించున్నట్లు మీ జ్ఞానంతో నింపమని మిశ్రంలో ప్రార్థన చేస్తున్నాం మాకు మాకెంతో అవసరమైన భాగాల గురించి ఈ సమయంలో మేము ధ్యానం చేస్తుండగా దాన్ని మీరే సహాయపడండి అనేకసార్లు ఏదో చెప్పగలమనుకుంటాం కానీ దాన్ని మీరు సహాయపడబోతే ఏమీ చేయలేని వారమని మిషన్లో ఒప్పుకుంటున్నాం మరొకసారి చదివిన భాగ్యాన్ని మా కొరకు దీవునికరంగా చేయండి మరి భవిష్యత్తు దినాల్లో జరగబోతున్న ఏడు రకాల తీర్పుల గురించిన మరి బైబిల్ పాఠనాలు మేము కలిగి ఉంటానికి కొరకే సహాయపడమని మరొకసారి ఈ రెండో క్లాసును కూడా దేవునికరంగా చేయమని యేసు ప్రభునామలో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి ఆమెన్ లార్డ్ పిల్లరా ఈ సమయంలో మరొకసారి మనం చదివిన భాగాన్ని చదువుతాం పౌలు గారు తిమోతులకు రాసిన రెండవ పత్రిక సెకండ్ తిమోతి చాప్టర్ టూ రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఈ సమయంలో పదిహేను వచ్చినాన్ని చదువుతున్నాను దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడ నక్కరలేని పనివాను గాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువాను గాను నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకుంటూకు జాగ్రత్తపడము ఇదే అధ్యాయం చూడండి మూడో అధ్యాయం క్షమించిన మూడో అధ్యాయం పదహారో వచ్చినాం పదిహేడు వచ్చినాం కలిగి ముందు చదువుతున్నా దైవజనుడు సన్నుద్ధుడై ప్రతి సత్కారమునికి పూర్ణంగా సిద్ధపడి ఉండున్నట్లు దైవావేశ కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుకును నీతి ఎందు శిక్ష చేయుటుకును ప్రయోజనకరమై ఉన్నది ఈ సమయంలో మనము మరి బైబుల్ మనకు తెలియజేస్తున్న ఏడు రకాల తీర్పుల్లోంచి రెండవ రకమైన తీర్పును గురించి ఈ వీడియోలో మనం ధ్యానం చేద్దాం మరి మొదటి రకమైన తీర్పు దాంట్లో అసలు ఏడు రకాలమైన తీర్పులు ఎక్కడున్నాయి బైబుల్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలు నేను అవుట్లెన్స్గా చెప్పడం జరిగింది ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వ్యక్తి నువ్వైతే నీకు ఇంకా డీటెయిల్గా మొత్తం తెలియాలంటే ఈ మొదటి రకమైన తీర్పు గురించి చెప్పిన వీడియో కూడా చూడవలసిందిగా మనం చేస్తున్నాం మీరు అది చూడాలంటే పైన కార్డ్స్లో దాని లింక్ ఇస్తాము అది చూడండి ఈ ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో మేము పెడతాము మీరు చూడవలసిందిగా మనం చేస్తున్నాం ఇక మనం క్లాస్కి వెళ్తే పిల్లరా మరి బైబిల్ మనకి ఏడు రకాల తీర్పుల గురించి మాట్లాడుతుంది అని చెప్పాను దాంట్లో మొదటిది ప్రభువైన యశుగ్రీస్ వారికి చెందిన తీర్పు అది యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో మనం చూసాం యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో చూసిన మాట ఏంటంటే అన్యాయపు తీర్పు నొందినవాడై ఆతడు కొనుకోబడను యేసుక్రీస్తు ప్రభువారికి వారికి చెందిన ఈ తీర్పు గురించి మనం చాలా వివరంలోకి వెళ్ళాం మరి ఏసు క్రిసుప్రవారు ఈ తీర్పుల గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మరి ఏడు ప్రశ్నలు వేసుకుంటే మంచిది అని నేను చెప్పాను ఆ ఆ ఏడు ప్రశ్నలే ఈ ఏడు రకాల తీర్పుల గురి తీర్పులకి జవాబులు చూస్తానని చెప్పాను సరే ఈ తీర్పులో కూడా ఆ ఏడు ప్రశ్నలు వేసి ఆ తీర్పులకి సమాధానాలు మనం చూద్దాం మొదటిది ఈ తీర్పు పేరేంటి మొదటి ప్రశ్న ఏంటంటే ఈ తీర్పు పేరేంటి ప్రిలారా ఈ తీర్పును ఏమంటారు అంటే ఇది దేవుని పిల్లల తీర్పు అంటారు లేదా విశ్వాసుల తీర్పు అంటారు లేదా స్వపరిక్ష అంటారు లేదా మనసాక్షి తీర్పు అంటారు మనసాక్షి తీర్పు ఈ నాలుగు మాటలు ఈ తీర్పు గురించే రాయబడుతూ వచ్చింది మొదటిది దేవుని పిల్లల తీర్పు అంటారు లేదా విశ్వాసుల తీర్పు అంటారు లేదా మరి స్వపరీక్ష అంటారు వ్యక్తిగతమైన తీర్పు అంటారు లేదా మన సాక్షి తీర్పు అంటారు ఇది బైబిల్లో మనకు తెలియజేసిన రెండవ రకమైన తీర్పు దీని పేరు విశ్వాసుల తీర్పు అని చెప్పవచ్చు ఇక ఇక రెండో ప్రశ్న దగ్గర మనం వస్తే ఈ తీర్పు ఎవరికి జరుగుతుంది ఎవరికి జరుగుతుంది అంటే ఒకసారి మనం దేవుని వాక్యం లోతుల్లోని కలిసి వద్దాం రండి దేవుని వాక్యం నుంచి మొదటి కొరింతి పదకొండో అధ్యాయం చూడండి కురుణ్ రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం చూడండి ముప్పై ఒకటో వచ్చినం అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల మణలను మనము మనము తీర్పు పొందిన ఎడల మనము ముప్పై రెండవ వచ్చినం ఈ తీర్పు ఎవరికి అంటే ఎవరైతే భూమి మీద ఏసుక్రీసు ప్రభునందు విశ్వసించగలుగుతున్నారో విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ప్రభా కుమారులుగా కుమారుగా పిలువబడుతున్నారో మార్చబడుతున్నారో వారికి ఈ తీర్పు జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఏ వ్యక్తి అయితే పాప జీవితాన్ని వదిలి మరి పాప జీవితం నుంచి పశ్చాత్తాపబడి ప్రభైనసుక్రీస్ వారిని స్వంత రక్షణగా అంగీకరించారు అలాంటి దేవుని పిల్లలకి ఈ తీర్పు జరుగుతుంది ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇక మూడో ప్రశ్న ఈ తీర్పు ఎవరి ద్వారా జరుగుతుంది దాన్ని కూడా ఇదే మాట చదవాలి చూడండి మొదటి కొరింతి పత్రిక దయచేసి పదకొండో అధ్యాయం మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఈ సమయంలో ముప్పై ఒకటో వచ్చిన నేను చూస్తున్నా మొదటి కొరింతి పదకొండు ముప్పై ముప్పై ఒకటి అయితే మనలడు మనమే విమర్శించుకుని ఎడలా పిల్లలు ఈ తీర్పుకి మరి జడ్జిగా ఎవరు ఉంటున్నారు అంటే ఈ తీర్పుకు ఈ తీర్పుకు జడ్జిగా మనల్ని మనమే విమర్శించుకోవాలి ఈ తీర్పులో పాలు పొందుతుంది మనమే ఈ తీర్పులో మరి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది లేక తీర్పురగా ఉండవలసింది మనమే ఒక విధంగా అర్థం చేసుకుంటే మనము దోషి స్థానములో మనమే ఉంటున్నాము తర్వాత జడ్జి స్థానంలో మనమే ఉంటున్నాము అయితే దేవుని ఎదుట మనల్ని మనము తీర్పు తీర్చుకుంటున్నాం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ మూడు ప్రశ్నలు చెప్పాను మొద మొదటిది ఈ తీర్పు పేరు ఏంటంటే ఇది విశ్వాస తీర్పు అని చెప్పాను రెండవ ప్రశ్న ఈ తీర్పు ఎవరికి అంటే ఎవరైతే భూమి మీద యేసు ప్రభుని స్వంత రక్షణగా అంగీకరించారో వారికి తీర్పు అనేది చూశాను ఇక మూడో ప్రశ్న చెప్పాను ఈ తీర్పు ఎవరి దూరం జరుగుతుంది ఎవరి దూరం జరుగుతుందంటే మన ద్వారానే మనకు మనమే ఈ తీర్పుని ఈ తీర్పులో మనం విమర్శించుకోవాలి మనకు మనమే జడ్జిగా కూడా వ్యవహరించాలి ఇక పిల్లరా ఈ తీర్పు మరి నాలుగో ప్రశ్న ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఈ తీర్పు జరిగేది పిల్లరా ఈ తీర్పు జరిగేది ఎక్కడ అంటే మరి భూమి మీద ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి భూమి మీదే ఇదే భూమి మీద యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి విశ్వాసి ఈ భూమి మీద తన యాత్రా జీవితంలో మరి ఈ తీర్పులో పాలు పొందుతూ రావాలి ఇక ఇంకొక రెండు ప్రశ్న రెండు ఆన్సర్లు కూడా చెప్తాను భూమి మీద ఎక్కడ దేవాలయములో దేవాలయం అంటే కనపడే దేవాలయంలో కనబడిన దేవాలయంలో కనపడే దేవాలయం అంటే ఏంటి దేవుని మందిరం ప్రతి ఆదివారం దేవుని మందిరంలోనికి మనం వెళ్తున్నప్పుడు మనము దేవుని ఎదుట మన జీవితాన్ని మనము పరీక్ష చేసుకోవాలి ఇక కనబడిన ఆలయం అంటే ఏంటంటే హృదయం హృదయపు అంతరంగము ఈ హృదయములో ఈ తీర్పు జరుగుతూ ఉండాలి తర్వాత నా ఒక ఐదో ప్రశ్న దగ్గరికి వద్దాం మనం ఐదో ప్రశ్న ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది అంటే దీనికి రెండు ఆన్సర్లు చెప్పాలని కోరుతున్నాను మొదటి ఆన్సర్ ఏంటంటే ప్రతి ఆదివారం ప్రభుబళ్ళను సమీపించే ప్రతిసారి రెండవ ఆన్సర్ ఏంటంటే హృదయములో అనుక్షణము దేవుని ఎదుట మనల్ని మనము పరీక్షించుకోవాలి ప్రిల్లర్ ఇక్కడ నేను ఐదు ప్రశ్నలు చెప్పాను ఐదు ప్రశ్నలకి జవాబులు కూడా చెప్పాను మొదటి ప్రశ్న ఈ తీర్పు పేరేంటి ఈ తీర్పు ఏం పేరు అంటే విశ్వాసుల తీర్పు లేదా మనసాక్షి తెలుపు స్వపరీక్ష అని చెప్పాను రెండో ప్రశ్న ఈ తీర్పు ఎవరికి జరుగుతుంది ఎవరు జరుగుతుందంటే ఈ భూమి మీద ఎంతమంది అయితే ఏ సూప్రభువుని అంగీకరిస్తారో వారందరికీ కూడా ఈ తీర్పు జరుగుతుంది ఈ తీర్పు మూడో ప్రశ్న ఈ తీర్పు ఎవరి ద్వారా జరుగుతుంది ఎవరి ద్వారా జరుగుతుందంటే ఈ తీర్పు మనకు మనమే ఈ తీర్పులో మనల్ని విమర్శించుకోవాలి అంటే మన విమర్శించేది కూడా మనమే సరి చేసుకునేది కూడా మనమే సరి చేయించేది కూడా మనమే ఒక విధంగా పాపిస్థానంలో తీర్పర స్థానంలో రెండు స్థానాలు మనం పోషిస్తున్నాము ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక నాలుగో ప్రశ్న ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుందంటే భూమి మీద అని చెప్పాను తర్వాత కనబడే దేవాలయము కనబడని దేవాలయం అంటే ఆదివారం ప్రతి మందిరం ప్రతి ప్రతి ఆదివారం దేవాలయంలోకి వచ్చినప్పుడు అని చెప్పొచ్చు రెండవది మన హృదయమే దేవునికి ఆలయం ఈ హృదయంలోనే ఈ తీర్పు జరగాలి ఇక ఐదో ప్రశ్న ఏంటి ఆ ప్రశ్న అంటే ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందంటే దీనికి కూడా రెండు ప్రశ్నలు నేను చెప్పాను మొదటి ప్రశ్న ఏంటి మొదటి జవాబు ఏంటంటే ఎప్పుడు ఈ తీర్పు అంటే ప్రతి ఆదివారం ఆయన శరీరము రక్తాన్ని సమీపించే సమయంలో మన ప్రశ్నలు చెప్పాలంటే ప్రభు బల్లను సమీపించే సమయంలో ఈ తీర్పు లేక ఈ పరీక్ష జరుగుతుంది రెండవ జవాబు ఏంటంటే ఈ హృదయంలో పాపం చేసి దేవుడు మన మనసాక్షికి జ్ఞప్తికి తీసుకొచ్చిన ప్రతిసారి మనం పాపం చేసే మన్నే అవగాహన వచ్చిన ప్రతిసారి హృదయంలో అనుక్షణం ఈ తీర్పులోనికి మనం వస్తున్నాం ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇక ఆరో ప్రశ్న ఏంటి ఆ ప్రశ్న అంటే పిల్లల ఈ తీర్పు మరి ఎలా జరుగుతుంది ఆరో ప్రశ్న ఏంటంటే ఈ తీర్పు ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే ఈ తీర్పు ప్రిల్లర మరి ఈ లోకంలో జరిగే తీర్పుల్లాగా ఈ తీర్పు జరగదు ఈ లోకంలో ఒక దొంగ దొర అయిపోతాడు లేదా ఒక దొర దొంగ అయిపోతాడు కానీ ఈ తీర్పు ఎలా జరుగుతుందంటే దేవుని వెలుగులో మాత్రమే అందుకని ఒక వచ్చినాన్ని మీకు చదువుతాను వ్యూహాను వార్త దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను వార్త మూడో అధ్యాయం యోహాను వార్త మూడో అధ్యాయం ఇరవై వచ్చిన అని చదువుతున్నాను దుష్కారం చే ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా వెలుగునొద్దకు రాడు అంటే ఈ మాట అర్థం ఏంటంటే ఒక వ్యక్తి వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని చెడ్డ క్రియలన్నీ కూడా కనపడతాయి చాలామంది జీవితాల్లో ఈ వెలుగు దగ్గరికి రారు ఎందుకంటే వాళ్ళ చెడ్డ క్రియలు కనపరచుకోవడానికి ఇష్టం లేదు వారి యొక్క బలహీనతలు చూసుకోవడానికి ఇష్టం లేదు వారి పొరపాట్లు సరి చేసుకోవడానికి ఇష్టం లేదు ఈ పరీక్ష మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఇది మరొక ఏడు విషయాలు మీకు గుర్తు చేస్తా చూడండి ఇది దేవుని ఆజ్ఞానికి గుర్తు చేస్తుంది ఎందుకంటే దేవుడే మరి వాక్యంలో తెలియజేస్తూ వచ్చాడు మొదటి కొన్ని పదకొండో అధ్యాయంలో మనల్ని మనము విమర్శించుకోవాలి ఇది దేవుని ఆజ్ఞ అనేది మనకి అర్థమవుతుంది ఈ స్వపరీక్ష ఏ జ్ఞాపం చేస్తుందంటే దేవుణ్ణి ప్రేమ పాపం చేసిన తర్వాత దేవుని శిక్షించక ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే స్వ స్వపరీక్ష మనకి దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది ఈ స్వపరీక్ష దేవుని ప్రేమ మాత్రమే కాదు దేవుని క్షమాపణను కూడా గుర్తి చేస్తుంది మనము గనక పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన బలం సమీపించినప్పుడు ప్రభు ఈ ఈ విషయంలో పడిపోయాను జారిపోయాను బలహీన అని కనుక మనం పశ్చాత్తపడు వచ్చినప్పుడు ఆయన క్షమిస్తాడు కాబట్టి ఈ స్వపరీక్ష దేవుని ఆజ్ఞ అని చెప్పొచ్చు ఈ స్వపరీక్ష దేవుని ప్రేమను గుర్తు చేస్తుందని అని చెప్పొచ్చు ఈ స్వపరీక్ష మరి ఈ స్వపరీక్ష దేవుని క్షమాపణ గుర్తు చేస్తుందని చెప్పొచ్చు ఈ స్వపరీక్ష దేవుడు మనకి మరొక అవకాశం ఇస్తున్నాడు ఆ విషయాన్ని కూడా జ్ఞాపం చేస్తుంది అంతేకాదు ఈ స్వపరీక్ష దేవుని దీర్ఘశాంతాన్ని కూడా గుర్తు చేస్తుంది చూడండి దేవుడు నీ విషయంలో ఇంకా ఓర్చుకుంటున్నాడు నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా మరొక తరుణాన్ని నీకు ఇస్తున్నాడంటే ఇక్కడ ఆయన ఇచ్చే ఛాన్స్ మాత్రమే కాదు దేవుని యొక్క దీర్ఘశాంతం ఆయన ఒక సహనం ఆయన యొక్క ఓర్పును కూడా ఈ స్వపరీక్ష మనకు గుర్తు చేస్తుంది అంత మాత్రమే కాదు ఈ స్వపరీక్ష మనకి ఏం గుర్తు చేస్తుందంటే ఆ దేవుడు నీడల ఒక ఆశ కలిగి ఉన్నాడు కనీసం సారైనా ఈసారైనా తన జీవితాన్ని మార్చుకుంటాడేమో ఈసారైనా పశ్చాత్తపడతాడేమో ఈసారైనా తన జీవితాన్ని మలచుకుంటాడేమో ఈసారైనా తన జీవితాన్ని నా వైపు మళ్ళా తిరిగి నా వైపు తిరుగుతాడేమో అని దేవుని యొక్క గొప్ప ఆశని గుర్తు చేస్తుంది కాబట్టి ఇలాంటి ఏడు విషయాలు గుర్తు చేస్తుంది మొదలు చెప్పాను ఈ స్వపరీక్ష దేవుని ఆజ్ఞను గుర్తి చేస్తుంది ఈ స్వపరక్ష ఈ స్వపరీక్ష దేవుని ప్రేమను గుర్తి చేస్తుంది ఈ స్వపరీక్ష దేవుని క్షమాపణ గుర్తి ఈ స్వపరీక్ష దేవుడు మనకిచ్చే అవకాశాన్ని గుర్తు చేస్తుంది ఈ స్వపరీక్ష దేవుడు మన ఇలా ఓర్చుకునే దీర్ఘశాంతాన్ని గుర్తు చేస్తుంది ఈ స్వపరీక్ష ఏం గుర్తు చేస్తుంది అంటే ఇంకా మనం తిరిగి వస్తామనే ఆశ దేవుని ఆశను కూడా గుర్తు చేస్తుంది ఈ స్వపరీక్ష నీ దేవుడు నీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎందుకంటే నీకు నీవే తీర్పు తీర్పు తీర్చుకునే అవకాశాన్ని దేవుడు నీ మీద ఇచ్చాడు లోకంలో ప్రపంచంలో ఏ ఏ న్యాయాధిపతి కూడా ఇలాంటి అవకాశం ఇవ్వడం ఒకవేళ హైకోర్టు మనం వెళ్ళామనుకోండి మనం పాపం చేసామనుకోండి ఏదైనా కేసు మన మీద ఫైల్ అయిన ఫైల్ అయింది అనుకోండి మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనము జడ్జి దగ్గరికి వచ్చినప్పుడు సరే నీకు నువ్వు తీర్పు తీర్చుకుని వెళ్ళిపోవంటే ఎలా ఉంటుంది ఎవరు కూడా అంత నమ్మలేరు కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నాడు అందుకే తీర్పరగా కూడా నిన్నే పెడుతున్నాడు నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి అంటే దేవుడిని ఎలా పెట్టిన నమ్మకాన్ని కూడా గుర్తు చేస్తుంది ఈ ఏడు విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు పిల్లరా ఈ తీర్పు ఎలా జరుగుతుంది అంటే వెలుగులో వెలుగు ద్వారా వెలుగంటే అర్థమేంటి ఒక ఐదు విషయాలు మీకు గుర్తు చేస్తా మొదటిది వెలుగంటే అర్థమేంటి రెండు సమయంలో దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలని కోరుతున్నాను చూడండి యోహాను వద్ద ఎనిమిదో అధ్యాయం ఏంటి వెలుగు ఐదు విషయాలు మీకు గుర్తు చేస్తాను యోహాను వత ఎనిమిదో అధ్యాయం దయచేసి పన్నెండు వచ్చినాం యోహాను వత ఎనిమిది పన్నెండు నేను చదువుతున్నాను మరలా ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవగా జీవపు వెలుగు కలిగి ఉండును వెలుగంటే అర్థం ఏంటి దేవుడు అంటే ఈ తీర్పు ఎలా జరుగుతుందంటే దేవుణ్ణి ముందు ఒక విధంగా తీర్పరగా నువ్వే ఉన్నప్పటికీ కూడా ఈ తీర్పు ఎలా జరుగుతుందంటే దేవుని వెలుగులోను నీ జీవితాన్ని నీవు పరీక్ష చేసుకోవాలి అందుకనే మనం యహోవా వెలుగులో నడుచుకుందాము రండి అని చెప్తే వాళ్ళు మేము ఆయన వెలుగులో నడుచుకోమన్నారు మన పితృరాయలు ఈరోజు అంటే దేవుడు పాపాన్ని ఏ విధంగా చూస్తూ వస్తాడో అలాగ నీవు పాపాన్ని చూడగలగాలి దేవుడు పాపాన్ని ఏ పరిమితిలో చూస్తుంటున్నాడో అలాంటి పరిమితులు నువ్వు పాపాన్ని చూడగలగాలి దేవుని వెలుగులో నీ పాపాన్ని పరీక్షించుకోవడం జరుగుతుంది ఇక వెలుగు అంటే రెండవది ఏంటి చూడండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదవ కీర్తన వెలుగు అంటే రెండవ అర్థం ఏంటి కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తన నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చిన చూస్తున్నా కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదు నీ వాక్యము నా పాదములకు దీపం నీ వాక్యం నా పాదములకు దీపం సో వెలుగు అంటే ఏంటో కాదు దేవుని వాక్యం అంటే ఈ తీర్పు ఎలా జరుగుతుందంటే దేవుని వెలుగులో మన జీవితాన్ని పరీక్ష చేసుకోవటం ద్వారా ఈ తీర్పు జరుగుతుంది రెండవది తీర్పు ఎలా జరుగుతుందంటే దేవుని వాక్యపు వెలుగులో ఈ స్వపరీక్ష లేఖనాలను బట్టి విమర్శ జరగాలి లేక పరీక్ష జరగాలి ఈ విశ్వాసుల తీర్పు ఎలా జరుగుతుందంటే పరిశుద్ధమైన లేఖనాలు దేవుడు తన వాక్యాల్లో మనకు ఎన్నో లేఖనాలు రాసించాడు దేవుని శరీరాన్ని రక్తాన్ని సమీపించే సమయంలో లేదా హృదయ అంతరాంగంలోనికి వచ్చి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించే సమయంలో వాక్యాన్ని బట్టి నిన్ను విమర్శ చేసుకోవాలి నీ జ్ఞానం నా జ్ఞానం మన జ్ఞానం ఏమాత్రం కూడా పనిచేయదు నీవు తప్పిపోయావా నువ్వు పొరపాటు చేసావా నువ్వు చేస్తుంది రైటా రాంగా అని నిర్ధారణ చేయాల్సింది ఏంటంటే వాక్యపు వెలుగు దేవుని వెలుగు దేవుని వాక్యపు వెలుగులో కూడా నీ జీవితాన్ని నువ్వు పరీక్ష చేసుకోవాలి ఇంకో వెలుగు అంటే ఏంటి చూడండి తొంభైవ కీర్తన మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా తొంభై యొక్క కీర్తన రెండు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి తొంభై ఒక కీర్తన ఎనిమిదో వచ్చినాం మా దోషము నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు నీ ముఖ కాంతిలో మహా రహస్య పాపములు కనబడుచున్నవి కాబట్టి వెలుగు అంటే ఏంటంటే ఆయన ముఖ కాంతి అంటే ఈ విశ్వాసుల తీర్పు ఎలా జరుగుతుంది అంటే దేవుని వెలుగులో మన జీవితాన్ని పరీక్ష చేసుకోవటం ద్వారా దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని పరీక్ష చేసుకోవటం ద్వారా మూడవది ప్రియడను అర్థం చేసుకుంటే దేవుని ముఖకాంతిలో దేవుడు దేవుని యొక్క ముఖ వచ్చినప్పుడు అక్కడ కేతనా కాదు తెలియజేసిన మాట ఏంటంటే మా రహస్యమైన పాపములు కనబడుచున్నాయి ఈ సెల్ఫ్ జడ్జిమెంట్ స్వపరీక్ష రహస్య పాపాలతో ముడిపడి ఉంటుంది ప్రతి వ్యక్తి తన్ను గురించి తాను పరీక్ష చేసుకునే శ్రేష్టమైన తరం అంటే ఇది ఎలాగా అంటే దేవుని ముఖ కాంతి అని వెలుగులో మాత్రమే మనము మన పాపాన్ని చేసుకోగలం లేదా సరిచూసుకోగలం లేదా పడగలం ఇక వెలుగు అంటే నాలుగు విషయం ఏంటి ప్రిల్లరా మీరు ఒక మాటను గుర్తు చేస్తా చూడండి సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది సంఖ్యాకాండం ఆరు అధ్యాయం సంఖ్యాకాండము దయచేసి ఆరు అధ్యాయం వెలుగు అంటే మరొక మాట మీకు గుర్తు చేయాలనుకున్న సంఖ్యాకాండము ఆరు ఇరవై ఆరు నెంబర్స్ చాప్టర్ సిక్స్ వర్స్ ట్వంటీ సిక్స్ యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపు చేసి నీకు సమాధానము కలుగు గాక యోహవా నీ మీద తన సన్నిధి కాంతి దేవుని కా సన్నిధి వెలుగుతో నింపబడుతూ వచ్చింది సో వెలుగు అంటే నాలుగోది ఏంటంటే యూహోవ సన్నిధి ఈరోజు నీ జీవితాన్ని ఎలా పరీక్ష చేసుకోవాలంటే దేవుని వెలుగులో నీ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి ఈరోజు నీ జీవితాన్ని ఎలా పరీక్ష చేసుకోవాలంటే దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి ఈరోజు నీ జీవితాన్ని ఎలా పరీక్ష చేసుకోవాలంటే దేవుని ముఖ కాంతి అని వెలుగులో జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి ఈరోజు నీ జీవితాన్ని ఎలా పరీక్ష చేసుకోవాలంటే దేవుని సన్నిధులు అందుకని చెప్పాను కదా ప్రతి ఆదివారం మనం మనం పరీక్షించుకుని ప్రభు రక్తాన్ని ప్రభు శరీరాన్ని మనం సమీపించే సమయంలో దేవుని సన్నిధి యొక్క వెలుగులో మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకోవాలి మరొక మాట గుర్తు చేస్తాం వెలుగు అంటే ఏంటి చూడండి ప్రకటన గ్రంథం ఈ మాట కూడా మనం తీసుకోవచ్చు ప్రకటన గ్రంథము దయచేసి మొదటి అధ్యాయం పర్యటన గ్రంథం దయచేసి మొదటి అధ్యాయం ఈ సమయంలో పద్నాలుగు వచ్చిన రెవల్యూషన్ చాప్టర్ వన్ వర్స్ ఫోర్టీన్ ఆయన తలయు తన వెంట్రుకులు తెల్లని ఉన్నిని పోలినవై హేమమంత ధవలంగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండేను ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండేను కాబట్టి మరి ఇక్కడ రెండవ విషయం ఏంటి అంటే ఐదో విషయం ఏంటి అంటే వెలుగు ఆయన దృష్టిని గుర్తు చేస్తుంది ఎందుకంటే ఆయన నేత్రాలు జ్వాలవలే అందుకనే ఆయన కనపడిన సృష్టము ఏదూ లేదని హెబ్రిక్ అంతకత్త పౌలు గారు తెలియజేస్తూ వచ్చారు కాబట్టి ఆయన చూపులో మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి ఒక విధంగా మరి తీర్పరగా నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుని వెలుగులో నీ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి దేవుని వాక్యంలో నీ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి దేవుని ముఖ కాంతిలో నీ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి దేవుని సన్నిధి కాంతిలో నీ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి ఆయన దృష్టి యొక్క కాంతిలో లేక ఆయన కను దృష్టిలో నీ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి మరి ఏ విషయాలు పరీక్ష చేసుకోవాలి చాలా విషయాలు ఒక విధంగా మనల్ని మనము మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఎంతమంది అయితే యేసుక్రిస్తు ప్రభు సులు మీద పొందిన అన్యాయపు తీర్పు అనుభవంలోకి వచ్చి ఆయన మన కొరకే తీర్పు పొంది మనం ఆ తీర్పులోకి రాకూడదని మన నిమిత్తం మన పక్షాన ప్రభువారి సిలు మీద ఈ అన్యాయపు తీర్పు నుండి వెళ్ళిపోయాడు కదా ఆయన చిన్న చిన్న రక్తము ఎంతమంది అయితే అంగీకరించారో వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు ఈ విధంగా దేవుని కుమారులుగా పిలువబడిన ప్రతి మానవుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఈ రెండవ తీర్పు అనుభవంలోకి తప్పక రావాలి ఏంటి ఆ తీర్పు అంటే ఈ సెల్ఫ్ జడ్జిమెంట్ లేక స్వపరీక్ష మనసాక్షి తీర్పు ఈ అనుభవంలోకి రావాలి ఈ భూమి మీద ఏ అయినా ఈ జడ్జిమెంట్లోనికి రాకపోతే ప్రతి వ్యక్తి అంటే ఏ అయినా తను తాను ఈ భూమి మీద మరి ప్రభు సన్నిధుల్లో మరి తనకు తాను విమర్శ చేసుకోకపోతే ఆ తర్వాత ప్రలోక రాజ్యానికి కానీ దేవుని మరి న్యాయ సమాసం తీర్పు కానీ ఎలాంటి వెళ్ళే అవకాశం లేదు నువ్వు మరొక మెట్టులోనికి వెళ్ళాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే లేదా దేవుని న్యాయసింహాసం ముందు నిలబడాలంటే ఆయన ముందు నువ్వు మెప్పు పొందాలంటే మరి సంగమతో వెత్తబడాలంటే మెయిన్ మేజర్ తీర్పు ఏంటంటే ఈ తీర్పే ఇదేంటంటే స్వపరీక్ష మన జీవితాన్ని అనేక విషయాలు మరి పరీక్ష చేసుకోవాలి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి మరి ఈ సమయంలో నేను మాకు మీకు ఒక ఏడు విషయాలు మరి దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం పరీక్ష చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అని మెన్షన్ చేశారు ఆ మాటలు మీకు గుర్తు చేస్తాను తర్వాత ఏడో ప్రశ్న ఉంది ఎందుకు ఈ తీర్పు అది కూడా మనం చూద్దాం సరే దేవుని వాక్యపు వెలుగులో ఏ విషయాలు పరీక్ష చేసుకోవాలి చూడండి ఏడు విషయాలు మీకు గుర్తు చేస్తా మొదటిది ఈ విషయాన్ని మనము దావీదుతో ప్రారంభిస్తాం దావీదు కీర్తన ఇరవై ఆరు కీర్తన దావి దావేది కీర్తన ఇరవై ఆరో కీర్తన దయచేసి రెండవ విషయాన్ని మీ స ఈ సమయంలో చదువుతున్నా దావీది కీర్తన ఇరవై ఆరవ కెత్తిన రెండవ వచ్చినం యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరిష్ నన్ను పరీక్షించుము నా ఆంతరం అంతరేంద్రియములను నా హృదయములను పరిశోధించుము నా అంతరేంద్రియములను నా హృదయములను పరిశోధించుము ఈ భూమి మీద మనము ప్రభును సమీపించిన ప్రతిసారి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి దాంట్లో శ్రేష్టమైనది ఏంటంటే మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి పిల్లరా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైనా పాపం చేసేవని మన మనసాక్షి మన మీద నేరస్థాపన చేస్తుంటున్నప్పుడు మనం ప్రభు సంధికి వచ్చినప్పుడు మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండా మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పాపం చూసే వచ్చామనుకోండి దేవుని సొంతకు వచ్చామన్నా ప్రార్థన చేస్తున్నామనుకోండి లో నా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మన సాక్షి ద్వారా మనతో మాట్లాడుతూ వస్తాడు నువ్వు తప్పు చేసావు నువ్వు పరపడి చేసావు అనేకసార్లు మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకోలేని కారణాన్ని బట్టి ఎంతో నష్టపోతున్నాం పిల్లల చాలామంది బైబిల్లో వారి వారి హృదయాలు పరీక్ష చేసుకుని బాగుపడిన వ్యక్తులు ఉన్నారు చాలామంది వారు హృదయము కఠినము చేసుకున్న వ్యక్తులు ఉన్నారు మరి పరో జీవితాన్ని గురించి మనం అర్థం చేసుకుంటే పరో హృదయం కఠినమైపోతూ వచ్చింది ఏడుగురు హృదయాలు కఠినమైపోయినాయి అని నేను ఈ మధ్య మరి మాధవపూర్ స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను అవసరమైతే ఈ ఈ వీడియో కింద మీరు ఆ వర్తమానం కూడా ఉంటుంది చూడండి హృదయం కఠినపరచబడిన వారు ఎవరు అవసరమైతే పైన కార్డ్స్లో దాని లింక్ కూడా ఇస్తాను మీరు చూడండి ఆ వర్తమానం గురించి మన హృదయం కఠినం అయితే మన జీవితాన్ని మనము మరి ఒప్పుకోలేము ఈరోజు నేనేమంటానంటే నువ్వు ప్రభు శరీరక్త మాంసాన్ని నువ్వు సమీపించినప్పుడు లేక దేవాలయంలోనికి వచ్చి దేవుని సందలో నీ జీవితం నువ్వు పరీక్ష చేసుకునేటప్పుడు లేదా నీ హృదయంలో పాపం చేసిన ప్రతిసారి నీ స్వపరీక్ష నువ్వు చేసుకునే సమయంలో నువ్వు పరీక్షించుకోవాల్సిన మొదటిది ఏంటి అంటే నీ హృదయం ఏ మాటలు స్నేహితులారా సహోదరి సహోదరిలారని వివరైనా ప్రభువు మనల్ని మనం పరీక్షించుకోమని పెట్టినప్పుడు ఇది ఒక విధంగా చాలా కష్టమే ఎందుకంటే మానవుడు అతి కష్టం ఈ హృదయాన్ని పరీక్షించుకోవటం ఎందుకంటే మానవుల్లో ఉంటున్న చాలా పెద్ద బలహీనత ఏంటి అంటే మానవుడు స్వ ఏమంటారు తన స్వయాన్ని ప్రేమించేవాడు అంటే మనిషి తనకు తాను ప్రేమించుకునే లక్షణం కలిగిన వాడు అందుకనే నా నా స్వ నేనంటే నాకు ఇష్టం నా సొంత ప్రేమ కలిగి ఉన్నాను నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను అందుకనే నన్ను నేను కష్టపరుచుకుని ఈ తీర్పుడానికి తీసుకురావడం చాలా కష్టం ఒక విధంగా పాపం చేసి బలహీనలో ఉన్న ఎవరైనా వచ్చి చెబుతుంటే నేను నా స్వయాన్ని ప్రేమిస్తుంటున్న కారణాన్ని బట్టి పిల్లరా మరి ఈ మాట నేను నేను అంగీకరించలేను కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది నీవు దేవుని మరి దేవుని ఎదుట ఈ విశ్వాసులు తీర్పు లేక నీకు నీవే తీర్పు తీర్చుకునే సమయంలో నువ్వు యథార్థంగా ఖచ్చితంగా వాక్యానుసారంగా నీ హృదయాన్ని నువ్వు పరీక్ష చేసుకోవాలి ఈరోజు నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తు రావాలి నీ హృదయ పరిశోధన సరే లేకపోతే నీ హృదయ పరీక్ష సరే లేకపోతే ఒకరోజు విడిచిపెట్టబడతావు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి దేవుడిని నమ్మాడు నిన్ను నీవు సరిగా పరీక్షించుకోగలవని నమ్మాడు ఆయన నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు కాబట్టి మనం దేవుని సందుకు వచ్చినప్పుడు తప్పు చేస్తే తప్పు చేసామని పరీక్ష సరి మన మన తీర్పు జరగాలి మనం ఎలా ఉన్నామో ఆ విషయాన్ని ఒప్పుకోవాలి మన బలహీనతలు మన హృదయ దాగి తాగుంటున్న పాపాలు మన బలహీనతలు హృదయము ఎంత చెడిపోయిందో ఆ విషయాలన్నీ కూడా ప్రభు సంధికి వచ్చి క్షమాపణ కోరాలి కాబట్టి విశ్వాసుల తీర్పు సెల్ఫ్ జడ్జిమెంట్లో మొట్టమొట్టా మన హృదయాన్ని పరీక్షలోనికి తీసుకురావాలి ఇక రెండో విషయాన్ని మనం గుర్తు చేద్దాం చూడండి దేవుని వాక్యం నుండి కొరింతిలుగు రాసిన రెండవ పత్రిక అనుకుంటా రండి చూద్దాం కొరింతీలుగా రాసిన రెండవ పత్రిక ఈ సమయంలో రెండో కొరింతి ఎనిమిదో అధ్యాయం దయచేసి రెండవ కొంత పత్రిక ఎనిమిదో అధ్యాయం మరి ఎనిమిదో వచ్చిన చూద్దాం ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుట లేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటలేదు మీ ప్రేమ ఎంత యదార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను కాబట్టి రెండవది పరీక్షించవలసిన విషయం ఏంటంటే మన ప్రేమ ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లరా మనము దేవుని సమీపించేటప్పుడు ఈ వ్యక్తిగతమైన పరీక్షలో ఈ స్వపరీక్షలో ఈ మరి మనసాక్షి తీర్పులో మనం వచ్చేటప్పుడు మన ప్రేమను కూడా ఒకసారి పరీక్ష చేసుకోవాలి ఈరోజు మనం దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా నిజంగా దేవులను నువ్వు ప్రేమిస్తుంటే నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమిస్తావు నువ్వు నీ సహోదరుని ప్రేమించట్లేదు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు అని అర్థం అనేక సార్లు మనం అనుకుంటాం ప్రభావాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను నిజంగా దేవుని మనం ప్రేమిస్తుంటే మన తోటి సహోదరుని కూడా ప్రేమించాలి అందుకని బైబిల్ రాబడింది క్రీస్తు మిమ్మును ప్రేమించిన ప్రకారం నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం యోహన్ సోతో పదమూడవ తేదీ ముప్పై నాలుగో వచ్చిన రాయబడింది నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించాలి ఇందువల్ల నా శిష్యులు అందు అనబడుతున్నారు ఈరోజు పిల్లరా ప్రేమ ఈరోజు నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి బల దగ్గరకు వచ్చిన ప్రతిసారి హృదయాంతరంగంలో పరీక్షించుకునే ప్రతిసారి ఈ స్వపరిశులోనికి నీ జీవితాన్ని నువ్వు మరి పరీక్షించుకోవడానికి వచ్చిన ప్రతిసారి నీ ప్రేమ ఎలా ఉంది నీ ప్రేమ చల్లారిపోతుందా నీ ప్రేమ మరి ఇదివరకులాగా లేదా నువ్వు ప్రభుని ప్రేమించలేకపోతున్నావా ప్రభు సేవను ప్రేమించలేకపోతున్నావా ప్రభు సేవకుని ప్రేమించలేకపోతున్నావా ప్రభు బిడ్డలు ప్రేమించలేకపోతున్నావా ప్రభు మందిరాన్ని ప్రేమించలేకపోతున్నావా ప్రభు వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నావా నీ ప్రేమ ఎలా ఉంది ఎంత యథార్థంగా ఉందో మనము పరీక్షించుకోవాలి ఈ సెల్ఫ్ జడ్జ్మెంట్ మనకు గుర్తు చేసే విషయం ఏంటంటే మన ప్రేమ ఇక మూడవది వాక్య పెలుగులో ఎలా పరీక్షించుకోవాలి మనం చూద్దాం రెండు ఏ విషయాలు పరీక్షించుకోవాలి రెండవ కృంతి పత్రిక దయచేసి పదమూడో అధ్యాయం రెండవ కృంతి పత్రిక దయచేసి పదమూడో అధ్యాయం ఇక్కడ ఒక మాట చదువుతాను మనందరికీ తెలిసిన మాట రెండవ కృంతి పదమూడో అధ్యాయం ఐదవ వచ్చిన చదువుతాను రెండవ కృంతి పత్రిక పదమూడో అధ్యాయం ఐదవ వచ్చిన మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకుని చూచుకొనుడి చూచుకుని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూచుకునుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకుని ఒకటి పిల్లరా ఈ వ్యక్తిగతమైన తీర్పు ఈ సెల్ఫ్ జడ్జిమెంట్లో ఈ స్వపరీక్షలో ఈ మనసాక్షి తీర్పులోనికి మనము ఎలాగంటే వాక్య పెలుగులో తీర్పు తెచ్చబడాలి ఏ విషయాలు అంటే మనం ఇప్పుడు రెండు విషయాలు చూసాం మొదటిది మన హృదయాన్ని పరీక్షించుకోవాలి రెండోది మన ప్రేమను పరీక్షించుకోవాలి మూడోది పిల్లరా దేవుని సమీపించిన ప్రతిసారి మన విశ్వాస జీవితాన్ని అందుకే మాట అంటాడు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరే పరీ పరిశోధించుకుని చూచుకుని మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి మన మనమే పరిశోధించాలి మనం మనమే పరీక్షించాలి ప్రభుని సమీపించిన ప్రతిసారి ప్రభు రక్త మాంసంలో పాల్పొనడానికి వచ్చిన ప్రతిసారి హృదయ అంతరంగాల్లో మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మరి మనకు మనమే స్వపరీక్ష చేసుకునే ప్రతిసారి మనల్ని మనం విమర్శ చేసుకోవాలి ఏ విషయం అంటే నేను విశ్వాసం కలిగి ఉన్నానా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విశ్వాస పరీక్ష నీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి నడిపిస్తుంది ఎందుకనే పేతురు ఈ మాట రాస్తూ వచ్చాడు అమూల్యమైన మీ విశ్వాసం విశ్వాస పరీక్ష చాలా ఇంపార్టెంట్ ఈరోజు నిన్ను నీవే పరీక్షించుకోవాల్సిన మూడో విషయం ఏంటంటే నువ్వు ప్రభు పైన ఎంత నమ్ముతున్నావు ప్రభు పైన ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు విశ్వాసం అంచుతున్నా లేదు ఏదో పేరుగా విశ్వాసం అందుకనే ప్రభు అన్నారు కదా లోక మరి పదహారో పద్దెనిమిదో అధ్యాయంలో అనుకుంటా లోక పద్దెనిమిదో అధ్యాయం లోక పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నారని మీతో చూపుతున్నాను ఆయనను కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొన విశ్వాసము కనుగొనున కాబట్టి పిల్లల మాట ఏంటి అంటే ఈరోజు విశ్వాస పరీక్ష లేని కారణాన్ని బట్టి ఒక దినం విశ్వాసం కడబడిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనబడిన పరిస్థితులు ఉంటున్నాయి ఈరోజు నా ప్రశ్న ఎలాంటి విశ్వాసంతో ఉంటున్నావు ఈ సెల్ఫ్ జడ్జిమెంట్లో నీవు నిన్ను నీవు పరీక్ష చేసుకున్నప్పుడు మాత్రమే ఎందుకు దేవుడు నిన్ను నీవే తీర్పు తీర్చుకోమని చెప్తున్నాడు తెలుసా నిన్ను నీవే తీర్పు తీర్చుకోవడంలో నీ నమ్మకత్వాన్ని చూపించగలవు దేవుడు నిన్ను నమ్మి నీకు అప్పగించాడు నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నావు ఇది ఏదో ఎవరి మీద మనం ఇతరులను విమర్శించడం అంటే చాలా ఈజీ మనకి ఎవరినైనా మనం విమర్శించమంటే మనము మూడో కాలం మీద ఉంటాం చూడండి పిల్లరా అందుకే చాలామంది కొంతమంది విమర్శించడానికే ఉంటారు కొంతమంది ఆ దైవజండు ఎంత మంచి వర్తమానం చెప్తున్నాడు నా జీవితం నేను పరీక్ష చేసుకోవాలి మార్పు పొందాలి చాలామంది జీవితంలో ఉండదు ఒక సేవకుడు వాకింగ్ చెప్తుంటే ఎక్కడ తప్పు దొరుకుతుంది చాలామంది ఇప్పుడు మన నేనే మా మా యూట్యూబ్ ఛానల్లో కూడా కొంతమంది ఎతికే వాళ్ళు ఉంటారు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు అంటే ఒక మేలైన అనుసరించే విషయంలో మనిషి తప్పిపోయాడు ఒక రైట్ని మనిషి పట్టుకోవటం మానేసి ఎక్కడ రాంగ్ ఉంది ఎక్కడ తప్పు దొరుకుతుంది ఎవరు దొరుకుతారు ఇలాంటి స్వభావంలో ఒక మానవుడు వెళ్ళిపోయాడు కానీ పిల్లల ఇదంత మేలుకరమైన జీవితం కాదు ఈరోజు నా ప్రశ్న ఏంటంటే నీ విశ్వాస జీవితం ఎలా ఉంది నేను నువ్వే పరీక్ష చేసుకో ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు కాబట్టి ఈ రెండవ తీర్పు విశ్వాసుల తీర్పు మనకు గుర్తు చేసే విషయం ఏంటంటే దేవుని వెలుగులో పరీక్ష చేసుకోవాలి ఏ విషయం అంటే హృదయాన్ని పరీక్ష చేసుకోవాలి ఏ అంటే ప్రేమను పరీక్ష చేసుకోవాలి ఏ విషయం అంటే విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి ఏ విషయం అంటే మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను రెండు సమయంలో దేవుని వాక్యం నుంచి మరొక విషయం ఏం చెప్పవచ్చు అంటే గలతలుగా రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం గలతీలు రాసిన పత్రిక ఆరు అధ్యాయం గలతలుగా రాసిన పత్రిక ఆరు అధ్యాయం నాలుగు వచ్చింది గలతీ ఆరు నాలుగు చదువుతున్నా ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకున్న వాళ్ళేను కాబట్టి నాలుగవది ప్రభుని సమీపించిన ప్రతిసారి నీకు నువ్వే తీర్పునగా ఉండి కూడా పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు చేస్తున్న పని ఏంటి ఈరోజు దేవుడు మనకి అప్పగించిన పని ఒకటి ఉంది అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఈరోజు చాలామంది పిల్లరా ఎలా మార్చబడ్డారు అంటే ఒక మాట మీకు చదువుతావు పిలిపి రాసిన పత్రిక రెండు దేవుని వాఖ్యానిచ్చి ఈరోజు ప్రజలు ఎలా మార్చబడ్డారు పిలిపిలికి రాసిన పత్రిక దయచేసి రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం అందరూ తమ సొంత కార్యములే చూచుకుని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములు చూడరు ఈరోజు నీ పనిని గురించి నువ్వు పరీక్ష చేసుకోవాలి నువ్వు దేనికి పని చేస్తున్నావు భూమి మీద అంటే ఈరోజు ఉద్యోగం చేయొద్దు నేను అనట్లేదు వ్యాపారం చేయొద్దని నేను అనట్లేదు బిజినెస్ పెట్టొద్దని నేను అనట్లేదు మరి సొంత వ్యాపారంగా చేసుకున్న మంచిదే ఎన్ని మంచిదే కానీ ప్రిల్లర వీటితో నువ్వు చేయాల్సిన పని ఉంది ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఈ భూమి మీద నువ్వేదో ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వేసి మరి వాళ్ళకి పెళ్లి చేసి ఇల్లు కట్టేసి ఆస్తులు సంపాదించి ఈ లోకంలో వెళ్ళిపోవాలని దీనికి దేవుడు నిన్ను తేలేదు ఈరోజు నీకు ఒక పనుంది భూమి మీద అది ఆయన పని నువ్వు ఆయన పని చేయకుండా ఒకరోజు మన్నిస్తే నువ్వు ప్రభు ముందు నిలబడాలి మన తర్వాత చెప్పే తీర్పు అదే ఆయన న్యాయసింహాసం ముందు నిలబడాలి ఆ రోజు ప్రభు నిన్ను అడుగుతాడు నువ్వు నా కోసం ఏం చేసావు నా పిల్లల కోసం ఇల్లు కట్టాను నా పిల్లల కోసం ఆస్తి సంపాదించాను నా పిల్లల నేను మంచిగా చదివించాను నా పిల్లలైన ఘనమైన పెంచాను మంచిదే అది చేయమని దేవుడు కూడా చెప్తున్నాడు అయితే వీటితోనే సరిపెట్టుకున్నావా దేవుని పని విషయంలో నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉన్నావా పిల్లరా అలా గనక నీవు జీవిస్తున్న వ్యక్తివైతే నీ జీవితంలో నువ్వు ఎంతో నష్టపోతున్నావు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒక విధంగా నువ్వు చేసే పని ఏంటి ఒకవేళ దేవుని పని కాక ఏదైనా పాప పని చేసావా దేవుడుని దుఃఖపెట్టే పని చేసేవా వాక్యాన్ని వ్యతిరేకించే పని చేసేవా ప్రభుకి వెలుపలు జీవించే పనిచేసావా ప్రభుని సమీపించిన ప్రతిసారి నిన్ను నీ నీ జీవితంలో నీవు ఏం చేస్తున్నావు అనేది పరీక్ష చేసుకోవాలి ఈ సెల్ఫ్ జడ్జిమెంట్ నాలుగోది ఏమి తీ ఏమి పరీక్షించుకోవాలంటే నీ చేసే పని అంతేకాదు ఇంకో మాట మీకు గుర్తు చేస్తా రెండు సమయంలో కీర్తన కీర్తన నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిదవ కీర్తన కీర్తన గ్రంథం దయచేసి నూట ముప్పై తొమ్మిది మనం ఏ విషయాలు పరీక్ష చేసుకోవాలి ఈ విషయం దావీ జీవితం దగ్గర నుంచి ఇక్కడ రెండు విషయాలు నేర్చుకుందాం చూడండి కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన దయచేసి ఇరవై మూడో వచ్చినాన్ని ఇరవై మూడో వచ్చిన కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు దేవాలను పరిశోధించి నా హృదయము తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము చూడండి దేవ నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునము కాబట్టి దేవుని సమీపించిన ప్రతిసారి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇది కూడా పరీక్ష చేసుకోవాలి ఇక్కడ ఐదు విషయాలు మీకు చెప్పాను హృదయాన్ని పరీక్ష చేసుకోవాలి ప్రేమను పరీక్ష చేసుకోవాలి విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి మనం చేస్తున్న పనిని పరీక్ష చేసుకోవాలి ఇక్కడ ఐదవది మళ్ళీ మనం మరి విమర్శించుకోవాల్సిన పరీక్ష చేసుకోవాల్సిన ఐదో విషయం ఏంటి అంటే మన ఆలోచనలు పిల్లలు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ దినాల్లో మరి ఈ ఆలోచనలో మనిషి తప్పిపోయిన కారణాన్ని బట్టి మనిషి తన జీవితం అంత తప్పుదాల్లో వెళ్ళిపోతున్నారు ఈ ఆలోచన సరిగా ఉండాలి మానవుడు ఈ ఆలోచనలో తప్పిపోతున్నాడు ఈరోజు అయినా మరి ఇస్కృతి యోధ ఆలోచనలు తప్పిపోయాడు ఆ తర్వాత ప్రభుని అప్పగించే పని వరకు కూడా సాహసించాడు ఈరోజు నీ ఆలోచనలు ఎలా ఒకటి ఉన్నాయి దేవునికి విరోధమైన ఆలోచనలు ఒకటి ఉన్నాయా పాప సమయమైన ఆలోచనలు ఉన్నాయా దురుద్దేశంతో కలిగిన ఆలోచనలు ఉన్నాయా ఒకసారి పరీక్ష చేసుకో ఎందుకంటే ప్రభు ముందు నువ్వు నిల నువ్వు నిలబడుతూ నిలబడబోతున్న త్వరలో ఒకరోజు దేవుని న్యాయ సంహసం నిలబడినప్పుడు దేవుని ఎక్కడగుతాడు నీ ఆలోచనలు ఏంటి ఇది భూమి మీదే నేను నువ్వు పరీక్ష చేసుకోవాలి కాబట్టి నీ ఆలోచన మరొక విషయం ఆరో విషయం కూడా ఇక్కడ చూద్దాం ఇరవై నాలుగు చూడండి నూట ముప్పై తొమ్మిది వక్క ఇరవై నాలుగు వచ్చిన నీ కాయాసకరమైన మార్గం ఎందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గం నన్ను నడిపించము ఇక్కడ ఆరోది ఏంటంటే మన మార్గము లేక మన నడకను కూడా మనము పరీక్షించుకోవాలి ఈ భూమి మీద నువ్వు ఎలా నడుస్తున్నావు నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటి నీ మార్గం నువ్వు ఎక్కడికి నడిపిస్తుంది బైబిల్ ఒక మాట అయిపోయింది ఒకరిని ఎదుట సరైన విధానంలో కనబడిన మార్గం ఉంది అయితే అది తోదికో మరణాన్ని ఇక్కడ నడిపిస్తుంది ఈరోజు చాలామంది వారి వారి జీవితాల్లో నేను బాగానే ఉన్నాను నేను భక్తిగానే ఉన్నాను నేను బైబిల్ చదువుతున్నాను నేను మందిరానికి వెళ్తున్నాను నేను మంచి సహవాసంలో ఉన్నాను నా దైవజనుడు గొప్పవాడు నేను బాగానే ఉన్నాను అని అనుకుంటూనే కూడా చాలామంది తప్పబోయే వ్యక్తులు ఉన్నారు ఈరోజు నేను అటువంటి పిల్లరా నీ మార్గం నువ్వు సరి చేసుకోవాలి అందుకనే ఈ మధ్య నేను ఒక వర్తమానం చెప్పాను ఎవరు పాపం చేయరు అని చెప్పి దాంట్లో ఒక పాయింట్ ఏం చెప్పానంటే ఒక విషయము ముప్పై తొమ్మిదవ కెత్తన ఒకటో వచ్చినలో తమ మార్గంలో జాగ్రత్తగా చూచుకున్నవాడు పాపం చేయడు ఈరోజు నీ జీవితాన్ని నువ్వు పరీక్ష చేసుకోవాలి ఈ రెండవ తీర్పులో మనం పరీక్ష చేసుకోవాల్సిన ఆరో విషయం ఏంటి అని చూస్తున్నామంటే మన నడక లేదా మనకు మార్గం ఈ రోజు నీ మార్గం ఎలా ఉంది నిజీవితాన్ని నువ్వు పరీక్ష చేసుకోవాలి చూడండి పిల్లరా మరి ఆ రోజుగా మనం చూస్తున్నాము మన మార్గం తర్వాత ఆక్రదగా ఒక మాట చూస్తాను రెండు వచనాలు చదివేసి ఆ మాట చూద్దాం చూడండి ఆకృతిగా చూస్తే రోమపత్రిక పన్నెండో అధ్యాయం రోమపత్రిక దయచేసి పన్నెండో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినాను కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి సమర్పించుకునుడని దేవుని వాత్సలంను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది ఇక్కడ ఏమంటే ఏమంట అంటే రెండో వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి ఇక్కడ మనం మనం పరీక్షించుకోవాల్సిన మరొక విషయం భూమి మీద ఏంటంటే మనము మరి దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నామా అనేది కూడా పరీక్షించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ దేవునికి ప్రీతిగా అనేది చేస్తున్నామా ఏఫ్సి పత్రిక ఐదో అధ్యాయం చూడండి ఏపీస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇక్కడ ఒక మాట కూడా ఈ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు ఏపీఎస్సి పత్రిక ఐదో అధ్యాయం పదవి వచ్చినాం కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి దేవుని మనస్సును కూడా మనం పరీక్షించుకోవాలి బల దగ్గరికి లేక ప్రభుని సమీపించేటప్పుడు ఒక విధంగా తీర్పరి నువ్వే అంటే నిన్ను నువ్వే పరీక్షించుకునే వ్యక్తివైనప్పటికీ కూడా నేను దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నానా దేవుని చిత్తంలో బ్రతుకుతున్నానా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నానా ఇది మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి కడుపు లేరా ఇప్పుడు రెండవ తీర్పులో ఆరో ప్రశ్న మనం చూస్తున్నాం మొదటి ప్రశ్న చూసేమో ఈ తీర్పు పేరేంటి ఇది అన్యా విశ్వాసుల తీర్పు ఈ తీర్పు ఎవరికి దేవుని పిల్లలకి ఈ తీర్పు తీర్పుచ్చేది ఎవరు మనలకి మనమే ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది భూమి మీద లేదా కనపడే దేవాలయం దేవుని మందిరము కనపడిన దేవాలయం హృదయం ఐదోది ఐదవది ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది ఇక్కడ కూడా రెండు రెండు విషయాలు చెప్పాను ప్రతి ఆదివారం ఆయన శరీర రక్త మాంసంలో పాల్పొందే సమయము రెండవది అనుక్షణము హృదయములో దేవుడు మనకు అవగాహన తీసుకొచ్చిన ప్రతిసారి తర్వాత పిల్లలు ఆరోది ఈ తీర్పు ఎలా జరుగుతుంది ఎలా అంటే వెలుగులో రెండు వెలుగేంటో కూడా మనం చూసాం వెలుగులో పరీక్షించుకోవాలి ఏ విషయాలు పరీక్షించుకోవాలో చూసాం ఆఖరి విషయం అని చెప్పేసి వర్తమానం ముగిస్తాం ఆఖరిది ఏంటంటే పిల్లరా ఆఖరిది ఈ తీర్పు ఎందుకు జరుగుతుంది ప్రశ్న చూద్దాం అసలు ఈ తీర్పు ఎందుకు జరగాలి ఎందుకు జరగాలి అంటే నేను కొన్ని మాటలు మీకు చెప్పేస్తా మొట్టమొదటిది ప్రియరా ఈ తీర్పు ఎందుకు ఈ ఈ సెల్ఫ్ జడ్జ్మెంట్ అసలు ఎందుకు జరగాలి అంటే ఈ తీర్పు జరుగుతున్న బట్టే మనలను మనము సరిచేసుకుంటాం మన జీవితాన్ని మనము బాగు చేసుకుంటాం మన పొరపాట్లు మనము సరిచేసుకుంటాము ఈరోజు నేను అంటాను ఫర్ ఎగ్జాంపుల్ దానికి దావిది ఒక జీవితాన్ని మీకు గుర్తు చేస్తాను దావిదు పాపం చేసిన తర్వాత దావీదు మరి ఆ పాపన ఒప్పుకోకుండా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నా తాను అనే ప్రవక్తిని దావా దగ్గరికి పంపించాడు దావి దగ్గరికి నాతాను వచ్చి ఒక దుష్టాంతం చెప్పిన తర్వాత దావీదు హృదయం పగిలిపోతాం జరిగింది ఎప్పుడైతే దావీదు హృదయం పగిలిపోతూ వచ్చిందో దావీదు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు దావీదు తన జీవితాన్ని దిద్దుకున్నాడు దావీదు తన జీవితంలో క్షమాపణ పొందాడు అందుకని కీర్తన యాభై ఒకటిలో దావీదు కప్ మరి పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన మనం చూస్తాం ఈరోజు పిల్లల ఈ సెల్ఫ్ జడ్జిమెంట్ లేక ఈ విశ్వాసులు తీర్పు ద్వారా వచ్చే లాభము ఈ తీర్పు ఎందుకు అంటే మన జీవితాన్ని మనము సరిదిద్దుకునే మంచి తరుణం ఇది మన జీవితాన్ని మనము బాగు చేసుకునే మంచి తరుణం ఇది ఈరోజు ఈ వ్యక్తిగతమైన తీర్పు ద్వారానే మన జీవితాన్ని మనం బాగు చేసుకుంటున్నాం ఇక రెండవది మనం చూస్తే కనుక పిల్లరా మన ఆత్మీయమైన మరి ఎదుగుదలకు కూడా ఈ తీర్పు మూలమవుతుంది ఒక వచ్చిన మీకు గుర్తు చేస్తాను చూడండి దేవుని వాక్యం నుంచి ఇరిమయ గ్రంథము మరి దేవుని వాక్యం నుంచి ఒక మాట మీకు గుర్తు చేస్తాను ఇరిమియో గ్రంథం ముప్పై మూడు అనుకుంటాను ఎరిమియో గ్రంథము ముప్పై మూడు అధ్యాయం ఎనిమిది ముప్పై మూడో అధ్యాయం ఆరో వచ్చి నేను చూద్దాను నేను దానికి ఆరోగ్యమైన స్వస్థత పెంచుచున్నాను వాని స్వస్థపరచుచున్నాను ఇది ఆత్మీయమైన ఆరోగ్యం లేక ఆత్మీయమైన ఎదుగుదల ఉదాహరణకి ఇది మనం ఎవరితో పలుచవచ్చు అంటే మనము మా పి మన పితరుడైన యాకబు జీవితాన్ని మనం పోల్చవచ్చు యాకబు దేవుని ముందు మరి తన జీవితాన్ని తాను చూసుకుంటున్న వ్యక్తి మరి ఒక విధంగా అన్నను మోసం చేసాడు తండ్రిని మోసం చేశాడు ఒక విధంగా మామను కూడా మోసం చేస్తూ వచ్చాడు అయినప్పటికీ కూడా దేవుని ముందు దేవుని ముందు తన జీవితాన్ని పరీక్ష చేసుకోవడానికి వచ్చినప్పుడు తన జీవితం తను చూసుకుంటున్నాడు నీ పేరేంటి అంటే అంటాడు నా పేరు యాకోబు యాకోబు తన జీవితాన్ని సరి చేసుకోని అంటే తన జీవితంలో వ్యక్తిగత పరీక్ష జరిగిన కారణాన్ని బట్టి యాకోబు ఎదుగుదలలోనికి వెళ్ళాడు అభివృద్ధి పొందాడు అందుకే అతిక్రమం దాచిపెట్టేవాడు వరదలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు మరి వరదల్లిన వ్యక్తి ఎవరంటే యాకోబు ప్రిల్లరా ఒక మోసగాడగా ఆరంభించిన యాకోబు జీవితం ఇస్రాయిలుగా ముగించబడి ఈరోజు ప్రపంచంలో బలమైన దేశంగా మలచబడింది ఈరోజు అయినా మా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పరీక్ష ఎందుకు అంటే ఈ విశ్వాసల పరీక్ష ద్వారా మనకు వచ్చే లాభం ఏంటంటే మనల్ని మనం బాగు చేసుకుంటాము రెండోది మన ఆత్మీయమైన జీవితానికి ఎదుగుదల వస్తుంది మూడోది మనం చూస్తే కనుక మూడోది ఏం చెప్పవచ్చు అంటే మన జీవితము మరి దేవుని చెత్తులో వాడబడతానికి కూడా ఇది కారణం అని చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటే దేవుని చెత్తులో బలమైన విధానంలో వాడబడతాం కి ఇరవై గ్రంథం దయచేసి ఇరిమియ గ్రంథం దయచేసి ఇరిమియా గ్రంథము దయచేసి సమయంలో చూడండి ఇరిమియ గ్రంథము దయచేసి ఇరిమియ గ్రంథం ఇనిమిదో గ్రంథం దయచేసి పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూద్దాం ఇనిమిదో గ్రంథం పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం కాబట్టి యహోవా ఎలాగూ సెలవిచ్చను నీవు నాతో తిరిగిని ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఏవి నీచమై ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గురుదు ఎడల నీవు నా నోటి వల్లే ఉందువు అంటే ఇక్కడ నువ్వు కలిగి గుర్తుపట్టగలిగితే నిన్ను నువ్వు వ్యక్తిగతంగా సరిచేసుకోనగలిగితే నువ్వు నా నోటేమలా ఉంటావు అంటే దేవుని చేతిలో వాడబడతామనే విషయం కూడా ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవచ్చు దీనికి ఉదాహరణగా మనము యోన అనే భక్తుడి జీవితాన్ని మనము అర్థం చేసుకోవచ్చు యోన పాపం చేసి అంటే పాపం అంటే ఆయన మాటికి అవిదడుగు జీవించి మరి యోనాన్ని ఎక్కడికైతే దేవుడేలా సువార్ చెప్పమన్నాడు అక్కడికి భయపడి వేరే మార్గంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు గొప్ప తుఫాను తీసుకురావడం జరిగింది అప్పుడు వీళ్ళందరూ దేన్ని బట్టి తుఫాను వచ్చింది అంటున్నప్పుడు అప్పుడు యోన అంటాడు నన్ను బట్టే నేను ఆ దేవుని ప్రవక్తను ఆయన మాటను అతిక్రమించాను నేనే పాపం చేశాను ఎప్పుడైతే యోన తన జీవితంలో పశ్చాత్తపడ్డాడో చేప గర్భంలో కూడా తన జీవితంలో మారు మనసు మళ్ళా మారు మనసు పొందాడు పరిచి పరీక్షించుకున్నాడు తన జీవితాన్ని ఆ తర్వాత మనం చూస్తే కనుక యోన విస్తారమైన సేవ చేసినట్లు దేవుని వాళ్ళ రాయబడింది ఈ స్వపరీక్ష నీ జీవితంలో నిన్ను బలమైన విధానంలో వాడుకోవటానికి కారణమవుతుంది చాలామంది జీవితాల్లో వారి వారి జీవితంలో చేస్తున్న పొరపాటు విషయంలో పశ్చాత్తాప పడన కారణాన్ని బట్టి దేవుని చేతిలో వాడబట్టలేదు ప్రిల్లర ఈరోజు నువ్వు దేవుని చేతిలో వాడపడతావు ఆగిపోయావా నీలో ఉంటున్న బలహీనతులు దేవుని చేతులు వాడబడుకోకుండా నిన్ను కుదించి వేస్తున్నాయా అయితే ఈ మాటలు నీవు నీ జీవితాన్ని పరీక్ష చేసుకో నిన్ను నీవు ఈ లోకంలో పరీక్షించుకున్నప్పుడు ఈ మనసాక్షి తీర్పు దేవుని చేతిలో నిన్ను బలమైన పాత్రగా వాడటానికి కారణమవుతుంది ఇక నాలుగోది ఈ తీర్పు ధర వచ్చే లాభం ఏంటంటే మనము కోల్పోయినవన్నీ పొందుతాం కోల్పోతామా కోల్పోతాం ఈ లోకంలో మనం కోల్పోయే విషయాలు చాలా ఉన్నాయి మొదటిది ఈ లోకంలో మనం రక్షణను కోల్పోయే అవకాశం ఉంది అందుకనే పౌలు అంటాడు నేను మీదట లేనప్పుడు మీ రక్షణను మరి భయంతో వణుకుతో కొనసాగించుకోండి రక్షణ కోల్పోయిన వ్యక్తులు ఉంటున్నారు చాలామంది వారి వారి జీవితంలో రక్షణను కోల్పోయారు ఈరోజు ప్రిల్లరా రక్షణే కాదు ఆత్మీయమైన స్థితి కోల్పోయిన వ్యక్తులు ఉంటున్నారు ఆత్మీయమైన ఆశీర్వాదాలు కోల్పోయిన వ్యక్తులు ఉంటున్నారు ఆత్మీయమైన దేవుడిచ్చే అధికారాన్ని కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు ఆత్మీయంగా రేపొద్దున ప్రభు ద్వారా మనం పొందబోయే బహుమానాలు కోల్పోయిన వ్యక్తులు చాలామంది ఉంటున్నారు ఈరోజు లోకంలో చాలామంది దేవుడి చివరిని కోల్పోయే వ్యక్తి ఉంటున్నాడు ఉదాహరణకి ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను ఆ వ్యక్తి స్వపరీక్ష తను కోల్పోయినవన్నీ తిరిగి పొందాడు ఎవరు అంటే లోకత్వ పదిహేనో ఉదయంలో అతడు తప్పిపోయిన కుమారుడు ఒక విధంగా చాలా కోల్పోయినప్పటికీ కూడా తన జీవితాన్ని తను చూసుకున్నాడు అయ్యో నేను ఎలా ఉన్నాను ఎలా ఉండాలి ఎప్పుడైతే దావీదు తన జీవితాన్ని చూసుకుంటూ వచ్చాడు కడగబడ్డాడు ఎప్పుడైతే యాకపో తన జీవితంలో చూసుకుంటూ వచ్చాడో ఎదగబడ్ ఎదిగాడు ఎప్పుడైతే మరి యోన తన జీవితాన్ని చూసుకుంటూ వచ్చాడు ఆయన చేతిలో వాడబడ్డాడు ఎప్పుడైతే మరి తప్పు వెనుక మాట తన జీవితం చూసుకుంటూ వచ్చాడో ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరిగిందంటే పిల్లరా ఆయన కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందాడు ఈ స్వపరీక్ష ఎందుకు ఐదోది ఏం అంటే ఈ స్వపరీక్ష మన నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవడానికి మన నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవడానికి దేవుడు అంటాడు కదా నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి అని దేవుడు కొన్ని విషయాలు మనకి 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 అప్పగించాడు వాటి విషయంలో నువ్వు ఎలా నమ్మకంగా ఉంటావు అని దేవుడు అప్పగించిన వాటిలో శ్రేష్టమైంది ఏంటంటే వ్యక్తిగత పరీక్ష నిన్ను నీవే పరీక్షించుకో ఇప్పుడు దేవుడు అంటే ఈ ఎగ్జామ్ నువ్వే రాయి ఈ ఎగ్జామ్ కి నువ్వే మార్కులు వెయ్యి అని నీకు ఇచ్చాడు పేపర్ నీ సెంత పరీక్ష నీవు రాసిన పరీక్ష అనే పేపర్ని మనం ఏం చేస్తాం సహజంగా మన స్వభావం ఏంటంటే మనకు అన్ని టిక్కులు కొట్టేసుకుంటాం వందకు వంద వేసుకుంటాం పిల్లలు ఇది చాలా తప్పు ఇక్కడ నీ జీవితాన్ని నువ్వు సరైన విధానంలో దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకోకపోతే ఆయన నీ మీద పెట్టే నమ్మకాన్ని నువ్వు రుజువు చేసుకోలేవు ఏ రోజు దేవుని నమ్ముతున్నాడు ఇంకా నేను ప్రేమిస్తున్నాడు అందుకే నీకు అప్పచెప్తాడు ఈ వ్యక్తిగతమైన ఈ వ్యక్తిగతమైన మనసాక్షి తీర్పులో నువ్వు ఎలా ఉంటావు ఎందుకంటే స్వయం మన లాగేస్తుంది మనల్ని మనము పరీక్షించుకోవడం చాలా కష్టం ఇతరులు పరీక్షించడం చాలా ఈజీ ఏలెత్తి చూపడం మనకు చాలా ఈజీ మనం ఎక్కడ తప్పు పోయాం ఎక్కడ చూపుల్లోనా మాటల్లోనా క్రియల్లోన తలంపుల్లోనా ఊహుల్లోన ఆలోచనలోనా ఎక్కడ తప్పిపోయాం అని మనం ఆలోచించలేకపోతున్నాం పిల్లరా ఈరోజు ఈ మాటలు నీ వివరమైన నీ జీవితంలో ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నట్లయితే నువ్వు దేవుని నమ్మకత్వం రుజువు చేసుకోవడానికి కొరకే ఈ తీర్పు ఐదు విషయాలు చెప్పాను ఈ తీర్పు ఎందుకు నువ్వు సరి చేసుకోవడానికి ఈ తీర్పు ఎందుకు నీ ఆత్మీయని ఎదుగుదల కొరకు ఈ తీర్పు ఎందుకు ఆయన చేతులు వాడబట్టడానికి ఈ తీర్పు ఎందుకు కోల్పోయినవి సమకూర్చుకోవడానికి ఈ తీర్పు ఎందుకు నీ నమకత్వాన్ని రుజువు చేసుకోవడానికి ఈ తీర్పు ఎందుకు మరొక రెండు విషయాలు మీకు గుర్తు చేసేసి నేను ముగించేస్తాను చూడండి మొదటి కొరింది పదకొండో అధ్యాయులా మాట మొదటి కొరింది పదకొండో అధ్యాయం ప్రిల్లారా కురింతిల్గా రాసిన మొదటి పత్రిక దయచేసి పదకొండవ అధ్యాయం మొదటి కొరింతి పత్రిక పదకొండో అధ్యాయం ఈ సమయంలో ఒక మాట నేను చూస్తున్నాను మొదటి కొరింతి పదకొండో అధ్యాయము మరి ముంపే వచ్చినాం ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు చాలామంది నిద్రించున్నారు ఈ తీర్పు ఎందుకు అంటే ఆత్మీయమైన క్షీణత తప్పించుకోవటానికి కొరకే ఒక విధంగా చెప్పాలంటే చాలామంది ఆయన శరీర మాంసంలో అయోగ్యంగా పాల్పొందిని కారణం చేత ఏమైపోయారంటే బైబిల్ వైబిల్ వచ్చింది బలహీనులు అయ్యారు రోగులయ్యారు నిద్రించారు ఆత్మీయమైన మరణం కూడా వారి జీవితంలో సంభవించింది ఒక విధంగా ప్రిలరా ఈ తీర్పు ద్వారా నువ్వు నష్టపోకూడదని దేవుడు నీకు ఇస్తున్న మంచి అవకాశం ఈ తీర్పు ఎందుకు జరుగుతుందంటే నిన్ను నీ జీవితం నష్టపరచుకోకూడదు సరైన విధానంలో పరీక్షించుకుని పాలు పొందితే బలం పొందుతావు ఒక అయోగ్యంగా వస్తే నష్టపోతావు ఈ తీర్పు ఎందుకంటే నువ్వు అకాల మనానికి గురి కాకూడదని ఈ తీర్పు ఎందుకంటే నువ్వు బలహీనత అవ్వకూడదని ఈ తీర్పు ఎందుకంటే నువ్వు రోగిగా ఉండకూడదు అని దేవుడు ప్రేమించి ఈ తీర్పు నిజ ఇస్తున్నాడు పిల్లలు ఆకృతి ఈ తీర్పు ఎందుకంటే ఎక్కడే చదువుతాను ఇంకో మాట ఏడవది ఎందుకంటే చూడండి ముప్పై రెండవ వచ్చినాం మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్టు ప్రభు చేత శిక్షించబడుచున్నాం ముప్పై ఒకటి ఇప్పుడు ముప్పై రెండు చదివిన ముప్పై ఒకటి చదువుతాం అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాం ఈ తీర్పు ఎందుకు మనం పొందాలి అంటే ఒకరోజు లోకంతో పాటు మనం తీర్పు పొందకూడదంటే ఇక్కడ ప్రభు ద్వారా లేక ప్రభు సన్నిధిలో మనల్ని మనమే పరీక్షించుకోవాలి కాబట్టి ఈ తీర్పు ఎందుకు అంటే ఏడు విషయాలు వ్యక్తి చేస్తున్నా మనం సరిచేపట్టడానికి ఈ తీర్పు ఎందుకంటే మన ఆత్మీయ ఎదుగుదలకి ఈ తీర్పు ఎందుకంటే ప్రభు చేతులు బలంగా వాడబానికి ఈ తీర్పు ఎందుకు అంటే మన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకోవడానికి ఈ తీర్పు ఎందుకు అంటే మనం కోల్పోయినవి సంపాదించుకోవడానికి ఈ తీర్పు ఎందుకంటే మనము బలహీన కాకుండా రోగి కాకుండా చావకుండా అంటాను కొరకాయ ఈ తీర్పు ఎందుకు అంటే ఒకరోజు లోకంతో పాటు తీర్పు ఉంది ఆ తీర్పులోకి నువ్వు వెళ్ళకూడదు అంటే కాబట్టి ఈ మాట్లాడితే నువ్వు ఎవరు అయినా ఈ మాటల్లో నువ్వు దర్శించబడితే ఒకవేళ సంధించబడితే ప్రభునితో మాట్లాడుతుంటే వెంటనే ప్రభు దగ్గరికి వచ్చాయి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు నా జీవితాన్ని నేను పరీక్షించుకుంటాను ఎందుకంటే మనం తాత్కాలికంలో ఉన్నాం ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడే కన్ను మూసావంటే దేవుని ముందు నిలబడాలా ఆ రోజు ఈ విషయాలు దేవుడు అడిగితే నీ విశ్వాస జీవితం ఏమైంది నీ ప్రేమ జీవితం ఏమైంది నీకు అప్పగించిన పని జీవితం ఏమైంది నీ హృదయాన్ని ఎలా కాపాడుకున్నావు ఈ విషయాలన్నీ అడిగితే నేను నువ్వు పరీక్షించుకోలేని కారాన్ని బట్టి ఆ రోజు సిగ్గుపడాలి కాబట్టి అలా మనం ఎవరూ కూడా సిగ్గుపడకుండా ప్రభువు మనకి సహాయం చేయనట్లు మనం యథార్థంగా మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాము గాక దేవుడి మాటలు దీవించను గాక పిల్లరా మరి ఈ సమయంలో మనము రెండవ వర్తమానాన్ని లేక రెండవ తీర్పు ఏడు తీర్పుల్లోంచి రెండవ తీర్పు విశ్వాసుల తీర్పు అనే వర్తమానాన్ని ఇప్పటివరకు మనం విన్నాము దయచేసి మరి ఇక ఐదు రకాల తీర్పుల గురించి ఉన్నాయి ఆ ఐదు రకాల తీర్పులు కూడా మనం త్వరగానే అప్లోడ్ చేస్తూ ఉంటాం చూస్తూ ఉండండి ఇంకా మీరు అనేక విషయాలు తెలుసుకోవాలి ఉంటే మరి దయచేసి ఇదే మొదటిసారి ఈ వీడియో చూస్తున్న వ్యక్తి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జీజస్ సెకండ్ కమింగ్ సాల్మన్ బ్రదర్ సాల్మన్ లేదా సాల్మన్ కేకేఎల్ఆర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా మరి అనేకమైన అంశాలు ఈ మధ్య నేను మరి ఒక ఇంట్రడక్షన్ వీడియో ఒకటి పెట్టాను ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇరవై ఐదు రకాల కొన్ని భాగాలు విభజించి ఈ వీడియోలన్నీ నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తానని చెప్పాను అవి మనం ప్రారంభించాము ఇది మొదటి మరి అంశము ఏడు తీర్పుల అంశం దీంట్లో మనం రెండో వర్తమానం ఈ ఉన్నాం ఇక ఎలాంటి వర్తమానాలు కొన్ని మరి వందల వేల వర్తమానాలు ఈ చ ఈ యొక్క మరి ఇరవై ఐదు రకాల టాపిక్స్లోంచి మనం వస్తాయి కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మీకు క్షేమావృద్ధి కలవటాన్ని కొరకే చెప్తున్నాము ఇలాంటి విషయాలు లేక వీడియోలు వర్తమానాలు మీకు క్షేమంగా ఉండాలని కోరినట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి కూడా షేర్ చేయండి ఇంకా మరొక విషయం మరొక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఏంటంటే అనేక మంది కోరుతూ వచ్చారు ఆ కారణాన్ని బట్టి మరొక యూట్యూబ్ ఛానల్ కూడా మనం పెడతాం జరిగింది సాలమన్ బైబిల్ షార్ట్ మెసేజ్ అనే చిన్న మరి చిన్న చిన్న వీడియోస్ ఒక విధంగా పదిహేను నిమిషాల లోపే ప్రతి వర్తమానం ఒక ఏడు విషయాలు ప్రతి అంశంపై ప్రభుత్వం అయితే పది వేల వర్తమానాలు ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాము చాలా షార్ట్ మెసేజ్ చాలా విలువైన వర్తమానాలు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి ఈ వీడియో కింద మరి సాల్మన్ బై సాల్మన్ బైబుల్ షార్ట్ మెసేజ్ అనే మరి ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను అవసరమైతే అది క్లిక్ చేయండి దాని ద్వారా అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మా కోసం మా పరిచయం కోసం కూడా మరి ప్రార్థించండి అందరికీ వందనాలు ది లాడ్